కేటీ రామారావు గారు. స్పీకర్ సార్, మీరు క్లారిఫికేషన్ అది మాత్రమే చెప్పండి మంత్రి గారు. ఎస్ సార్, అరే మీకు అభినందనలు చెప్పదా సార్? మీరు ఆ కుర్చీలో బ్రహ్మాండంగా సభ నిర్వహిస్తున్నారు, ముందుగా మీకు అభినందనలు. మీకు పదోన్నతి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, ఒకటి. రెండోది సార్, నిజంగా మా పొన్నం ప్రభాకర్ అన్న, అంటే ఒక్క లంబాడ మంత్రి లేరన్నా ఉంటే తప్పేం లేదు, పెట్టాలా పెట్టాలా మేము కోరుతున్నాం. మా పార్టీ నుంచి కూడా తప్పకుండా ఒక ఒక ట్రైబల్ బిడ్డ, ఒక లంబాడ బిడ్డ తప్పకుండా మంత్రి కావాలని కోరుతున్నాను సార్. ఎవరైనా మాకు అభ్యంతరం లేదు కానీ అయితే మంచిదని కోరుతున్నాను, తప్పే ఉంది సార్. అధ్యక్ష 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 సార్, నేను చెప్పనేయండి సార్, మాట్లాడండి. మీ గురించే చెప్తున్నా సార్, మాట్లాడండి సార్. మా పొన్నం ప్రభాకర్ అన్న నాకు పాత దోస్తు సార్, 2009 నుంచి మేము దోస్తులం సార్. పర్సనలే, ఇప్పుడు కూడా దుష్మన్ కాదు, ఇప్పుడు కూడా దోస్తే. రాజకీయం రాజకీయమే, ఇదిదే సార్. అయితే కానీ అన్న మాట్లాడితే బాగా అనిపించింది సార్. ఆవేశంతో మా మహేశ్వరరెడ్డి నీళ్ళు ఇచ్చేదాకా వేయింది సార్ కథ. ఆవేశంతో ఊగిపోతూ తెలంగాణ గురించి తన కమిట్మెంట్ తను ప్రదర్శించిన తీరేదైతుందో నాకు బాగా నచ్చింది సార్. ముఖ్యమంత్రి గారు, నేను వారిని అభినందిస్తున్నా పొన్నం ప్రభాకర్ గారిని. అయితే ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు ఒక మంచి ప్రతిపాదన పెట్టింది సార్. నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు అన్నారు, నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్, మేము అండగా ఉంటాం. మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి, ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతు చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు అది మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్. ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు. బ్యాలెన్స్ స్పీకర్ సార్, అవర్ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ హ్యాస్ బిన్ డిమాండింగ్ దాట్ ద తెలంగాణ స్టేట్ షుడ్ బి గివెన్ ఎ ఫెయిర్ డీల్ బై ద యూనియన్ గవర్నమెంట్. దిస్ హ్యాస్ బీన్ అవర్. మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు. మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం తాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గి పెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిండ్రు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు, అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం, తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి.